హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్నాస్ వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఆకుకూరతో ఎగ్ కర్రీ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది అంతే చాలా టేస్టీగా ఉంటుంది అయితే దీనిలో రైస్లో కానీ రోటీలో కానీ దేనిలో అయినా తీసుకోవచ్చు ఈ కర్రీని అది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేస్తే ఏంటంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దగ్గర వరకు వస్తాయి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఈ డెలిషియస్ కోర్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని దానిలో ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపైన ఇలా దంచి వేసుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఒకసారి తాలింపు కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి దీనిలో ఒక స్పూను అర స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఒకసారి ఇది మగ్గిన తర్వాత ఈ రాకెట్ లీవ్స్ ఉంటాయి కదండి వాటిని ఇందులో వేసుకోవాలి ఈ రాకెట్ లిప్స్ అనే కాదండి ఏ ఆకుకూరనైనా వేసుకుని ఇలా వండుకోవచ్చు తోటకూరను కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మాకు ఇక్కడ ఈ రాకెట్ లిప్స్ బాగా దొరుకుతాయి కాబట్టి నేను దీంతో చేశాను అలాగే తోటకూరతో కూడా ఈ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ ఆకులు కొంచెం మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత చాలా చిన్నగా అట్లా అయిపోతాయి కదండి మనకి బాగా అర్థమవుతుంది అది మగ్గిందని ఇది మగ్గిన తర్వాత దీనిలో మనకు కావాల్సిన ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి ఇట్లా మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని దీనిలో వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం కొంచెంసేపు కదపకుండా ఉంచారంటే లో ఫ్లేమ్లో ఇది మనకి కొంచెం ఆమ్లెట్లా వస్తుంది కదండి అందుకని నేను అట్లా ఉంచాను దీనిలో అలాగే ఒక గరం మసాలా కారం ఈ ఎగ్స్కి సరిపడ ఉప్పు వేసుకొని ఇప్పుడు కదుపుకోవాలి ఎట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎగ్ అది కొంచెం పెద్ద ముక్కలాగా ఉండి ఇంకా బాగుంటుంది ఇది చాలా రుచిగా ఉంటుందండి రోటీలోకి కానీ రైస్లోకి కానీ అలాగే హెల్దీ కూడా ఆకుకూర ఎగ్ రెండు హెల్దీ కాబట్టి అలాగే సింపుల్గా చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇది మొత్తం ఉడకడానికి వేగటానికి మొత్తం కలిపి ఉల్లిపాయ నుంచి ఇక్కడ వరకు టెన్ మినిట్స్ పడుతుంది అంతే చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్